హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పేపాల్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు కంప్లీట్గా ఎలా మీకు స్టెప్స్ ఉంటాయనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో చాలా మనకి ఎర్నింగ్ వెబ్సైట్స్ కానీ లేదంటే కొన్ని వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ మనకేంటంటే పేమెంట్ విత్డ్రా చేయాలంటే ఖచ్చితంగా పేపాల్ అడుగుతారు. మనం డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే ఉండదన్నమాట. కాబట్టి అటువంటి సందర్భంలో మనం పేపాల్ అయితే యూజ్ చేస్తాం. డాలర్స్ని మనం రూపీస్లో కన్వర్ట్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ పేమెంట్స్కి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పేపాల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నన్ను అడగండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎటువంటి పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీకు సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి కూడా పేపాల్ అని సెర్చ్ చేసి కూడా మీరు సైన్ అప్ ప్రాసెస్ చేయొచ్చు. మనకి సైన్ అప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టే ఇటువంటి పేజ్కి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మాత్రం పైన ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం సైన్అప్ చేద్దాం, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వన్స్ మనం సైన్అప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ లేదంటే బిజినెస్ అకౌంట్ అని రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు బిజినెస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని పేమెంట్స్కి అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇండివిజువల్ అంటే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి సో సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీరు ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో ఇక్కడ నేను ఈమెయిల్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని కింద ఇక్కడ మళ్ళీ సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ బిజినెస్ టైప్ అని అడుగుతుంది. సో మీరు ఎటువంటి బిజినెస్ అనేది చేస్తారనేది ఇక్కడ మీరు ఎంచుకోవాలి. దానికోసం దీని మీద ట్యాప్ చేస్తే మనకి విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇండివిజువల్, సోల్ ట్రేడర్, పార్ట్నర్షిప్, కార్పొరేషన్ అని చెప్పి ఇక్కడ మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే బిజినెస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్పస్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ వర్క్ చేస్తారో దానికి సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పర్సనల్ పాన్ అడుగుతుంది, మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ పేపాల్ సిసి స్టేట్మెంట్ నేమ్ అని ఉంది. సో మీరేంటంటే పేపాల్లో ఏ నేమ్ కనపడాలో ఆ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వెబ్సైట్ అంటే మీరు ఒకవేళ యాప్ కానీ లేదంటే ఇంకేదైనా ఉంటే సో ఏదైనా వెబ్సైట్ ఉంటే దాన్ని అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని బిజినెస్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇండియా నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని ప్రైమరీ కాంటాక్ట్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీ పిన్ కోడ్ అలాగే అడ్రస్ అయితే ఇవ్వాలి. తర్వాత స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకొని కింద బిజినెస్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ప్రైమరీ కరెన్సీ దగ్గర US డాలర్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని కేవైసీ స్టెప్లోకి వెళ్తుంది. ఇక్కడ పర్పస్ కోడ్ ఇచ్చాం మనం. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇలా మనకి గెట్ స్టార్టెడ్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని యాడ్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ గో టు వెరిఫికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫండ్స్ చూపిస్తుంది అనమాట. అంటే మనకి ఇది US డాలర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విధంగా బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ లింకే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చి కింద మనకి ఇక్కడ నేమ్ చూపిస్తుంది అనమాట. మీరు ఏ నేమ్ అయితే ఇచ్చారో అకౌంట్కి అది చూపిస్తుంది. కింద ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అనేది మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేపాల్ అనేది మన అకౌంట్లోకి ఒక 1.50 రూపీస్ లోపు అమౌంట్ అయితే మనకి సెండ్ చేస్తుంది. అంటే మన అకౌంట్లో ఎంతైనా పడవచ్చు, 1.50 రూపీస్ లోపు అనమాట. సో మనం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇది మనకి 3-4 డేస్ టైం అయితే పడుతుంది. అంటే వెంటనే మనకి రాదనమాట, ఒక్కోసారి 1 డేలో కూడా రావచ్చు. వన్స్ మనకు వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది మనకి. అక్కడ ఏంటంటే కన్ఫామ్ పెండింగ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీ హ్యావ్ సెండ్ 2 స్మాల్ డిపాజిట్స్. అంటే మీకు 1.50 పైసల అమౌంట్ మీకు సెండ్ చేశాం. సో కాబట్టి ఇప్పుడు మీరు కూడా సెండ్ చేయాలని చెప్పి అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం కన్ఫామ్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే సేమ్ మనకి ఎంత అమౌంట్ అయితే మన బ్యాంక్లో క్రెడిట్ అయిందో అదే అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీకు ఎంతైతే ఫస్ట్ అమౌంట్ పడిందో అంతే ఫస్ట్ కార్డ్ ఇవ్వాలి. 1.23 కానీ లేదంటే 1 రూపీ అట్లా మీకు పడవచ్చు. లేదా సెకండ్ దానికి ఎంతైతే పడిందో అంత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చి కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వనొచ్చు. కొంతమందికి డైరెక్ట్గా వెళ్తుంది, ఇక్కడ నన్ను లాగిన్ అడిగింది, ఇక్కడ నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిపాజిట్ అమౌంట్ నేను ఇచ్చాను ఒక దగ్గర 1.03 రూపీస్, అలాగే ఇంకో దగ్గర 1.70. ఇంత అకౌంట్లో క్రెడిట్ అయింది కాబట్టి ఇక్కడ ఎంత అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ నేను కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ మనం డన్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయిపోతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ఈ పేపాల్ నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వన్స్ మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చామన్నమాట. మనకి ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయంటే, ఇక్కడ పేపాల్ బ్యాలెన్స్ ఉంది కదా, మనం ఏదైనా ఒక యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ మనం మనీ విత్డ్రా పెట్టుకుంటే అది డైరెక్ట్గా ఫస్ట్ మనకి మెయిల్కి వస్తుంది అనమాట. సో మెయిల్ కూడా మీకు నోటిఫికేషన్ చూపిస్తాను. నేను పావన్స్ అనే ఒక యాప్ నుంచి మనీని విత్డ్రా పెట్టాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా నేను విత్డ్రా పెట్టిన తర్వాత ఇలా ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రిడీమ్ అని కొట్టగానే ఏంటంటే ఈ $61 వచ్చేసి మనకి ఇక్కడ పేపాల్ బ్యాలెన్స్లో వచ్చి యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మనం అయితే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం US డాలర్స్ని ఇండియన్ రూపీస్లోకి అయితే మార్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో టాపిక్ అయితే, ఇలా మనం పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసి మనీ విత్డ్రాస్ మనం పెట్టుకోవచ్చు, అలాగే మనం కూడా మనీ సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.